హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిత్ర పతిపులగాడు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ ఇంట్లోనే సేఫ్గా ఉన్నారని ఆశిస్తున్నాను. బయట ఎక్కువ తిరగకండి. అసలే కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలో మొదట మనం మాట్లాడుకోబోయేది వచ్చేసి తిరుమల అప్డేట్స్. రెండోది వచ్చేసి మనం గివ్అవే అయితే ఒకటి అనౌన్స్ చేశాం కదా, ఆ గివ్అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది నేను మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇంకొక 50 సబ్స్క్రైబర్లు వచ్చారంటే చాలు, ఇంకా 5K సబ్స్క్రైబర్లు అయిపోయినట్టే మనకి. ఆ 5K అయ్యే లోపల మనం ఈ గివ్అవేని అయితే స్టార్ట్ చేద్దాం. ఇది ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అనేది కూడా నేను వీడియో ఎండ్లో చెప్తాను. ఫస్ట్ మనం తిరుమల అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఫుల్ సపోర్ట్ని అయితే ఇస్తుంది. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ని అయితే నేను ముందరికి తీసుకొని వస్తాను. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోలో ఇలాంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. టాపిక్లోకి తెలియపోదాం. సుత్తి లేకుండా సోది లేకుండా సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, నెవర్ మిస్ అన్ అప్డేట్. అకామిడేషన్ గురించి చాలా మంది అయితే నన్ను మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అకామిడేషన్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, 24th కానీ 25th కానీ రిలీజ్ చేస్తారని. బట్ 24th అండ్ 25th అని రిలీజ్ చేయలేదు. మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. మేబీ 30-31st లోపలే రిలీజ్ చేస్తారు. మీరు ఎటువంటి టెన్షన్స్ అయితే తీసుకోవద్దు, కన్ఫామ్గా రిలీజ్ చేస్తారు అకామిడేషన్ అనేటివి. లాస్ట్ మంత్లో కూడా 13th అయితే రిలీజ్ చేశారు. ఈ మంత్ కూడా సేమ్ అంతే, 30-31st లోపలే రిలీజ్ చేస్తారు. మీకు ఎటువంటి టెన్షన్స్ లేదు. వన్స్ అకామిడేషన్ గురించి నోటిఫికేషన్ రాగానే నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అయితే పెడతాను. మీరు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ అయితే చేసి పెట్టాను. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మీరు అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఫాస్ట్గా అయితే తెలుసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరికి, తిరుమల అప్డేట్స్ అన్నీ కూడా ఫాస్ట్గా తెలుస్తూ ఉంటుంది. మీరు కూడా ఫాలో చేసి తిరుమల అప్డేట్స్ మీరు ఇంకా ఫాస్ట్గా అయితే తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అకామిడేషన్ ఆన్లైన్లో రిలీజ్ చేయలేదు లేదా బుకింగ్ అవ్వలేదు, క్యాన్సిలేషన్ వచ్చింది, ట్రాన్సాక్షన్ పెండింగ్ వచ్చింది, బుక్ అవ్వలేదు, మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది అయితే అడుగుతారు కదా, దానికి ఏం చేయాలంటే తిరుమల సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో అయితే దొరుకుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు, రెస్ట్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయింది. నిన్న తిరుమలలో దర్శనం చేసుకున్న వాళ్ళు అయితే 8,000 మంది అయితే దర్శనం చేసుకున్నారు. తలనీలాలు సమర్పించిన వాళ్ళు అయితే 2,500 మంది అయితే సమర్పించారు. హుండీ ఆదాయం వచ్చేసి 28 లక్షలు కాగా. ఇది తిరుమల అప్డేట్స్ నిన్నటి గురించి, దర్శనం చేసుకున్న వాళ్ళు మొత్తం అంతా కూడా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రష్ అయితే ఎంత తగ్గిపోయిందో, ఎంత ఉందనేది. ఒకరోజు పెరగచ్చు, ఒకరోజు తగ్గచ్చు, దీనికి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు అకామిడేషన్ అయితే కంపల్సరీగా అయితే దొరుకుతుంది తిరుమలలో అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి April 21st నుంచి May 30 లోపు ఎవరైతే దర్శనం టికెట్స్ బుక్ చేసుకుని రాలేకపోయారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ 1 ఇయర్ లోపు అయితే దర్శనం చేసుకునేదానికి అయితే టీటీడీ అవకాశం అయితే ఇచ్చింది. దానికి రీషెడ్యూల్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. మీరు ప్రెసెంట్ దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఆ టికెట్స్ తో మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు, ఎటువంటి రీషెడ్యూల్స్ అయితే అవసరం లేదు. మీకు ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉన్నా కూడా టీటీడీ హెల్ప్ లైన్ కి అయితే కాల్ చేసి అడగండి, ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ప్రజెంట్ రీషెడ్యూల్కి అయితే అవసరం లేదు. మీరు నెక్స్ట్ 6 మంత్స్ తర్వాతనో లేదంటే 8 మంత్స్ 9 మంత్స్ తర్వాతనో మీరు దర్శనం చేసుకోవాలంటే అప్పుడు మాత్రం రీషెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు రీషెడ్యూల్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఎందుకు చెప్తానంటే ప్రజెంట్ ప్రాపర్గా అయితే రీషెడ్యూల్ చేసుకోవడానికి ఓన్లీ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు, ఎప్పుడు 1 ఇయర్ లోపు దర్శనం చేసుకోవచ్చు అని. దానికి రీషెడ్యూల్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఇంకా టీటీడీ వెబ్సైట్లో కానీ ఇంకా యాప్లో కానీ గోవింద యాప్లో కానీ ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ అయితే లేవు. ఆ డీటెయిల్స్ వన్స్ రాగానే నేను క్లియర్గా దాని గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా రీషెడ్యూల్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా. ఇంకా తిరుమల అప్డేట్స్లో థర్డ్ విషయానికి వస్తే అలిపిరి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, June 1st నుంచి July 31st వరకు అయితే క్లోజ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా నడుచుకొని వెళ్ళాలి అనుకుంటే మాత్రం అలిపిరి సైడ్ అయితే ఇప్పుడైతే లేదు, 2 మంత్స్ తర్వాతనే వచ్చి మీరు నడుచుకొని అయితే వెళ్ళచ్చు. అది ఎందుకు ఆపేస్తున్నారు 2 మంత్స్ అంటే రెనోవేషన్ వర్క్ జరగడం వల్ల అయితే ఆపేస్తున్నారు. మీరు నడుచుకొని వెళ్ళాలి కంపల్సరీగా అంటే శ్రీవారి మెట్లు సైడ్ అయితే నడుచుకొని వెళ్ళచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. శ్రీవారి మెట్లుకి అయితే బస్సెస్ అయితే ఉన్నాయి శ్రీవారి మెట్లుకి వెళ్ళడానికి. శ్రీవారి మెట్లు సైడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అలో చేస్తారంటే Morning 6 నుంచి Evening 4 వరకు మాత్రమే అలో చేస్తారు. మీరు ఈ టైంలో మీరు ఎప్పుడైనా వెళ్ళి నడుచుకొని అయితే వెళ్ళచ్చు. ఈ వీడియోలో చెప్తూనే ఉంటాను, అయినా కూడా మీరు రిపీటెడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి, అవే వస్తున్నాయి. నాకు రిప్లై ఇవ్వడానికి నాకు ఏ ఇబ్బంది లేదు, నేను మళ్ళీ కూడా రిప్లైస్ అయితే ఇస్తూనే ఉంటాను. మీకు డౌట్ క్లారిఫై అయ్యేంత వరకు కూడా నేను రిప్లై ఇస్తూనే ఉంటాను. ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దర్శన టికెట్స్ ఎలా తీసుకో. దర్శన్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, మీకు ఆఫ్లైన్లో ఎక్కడ కానీ ఇవ్వరు. మీరు నడుచుకొని వెళ్ళాలన్నా కూడా మీకు దర్శన్ టికెట్స్ ఉంటే మాత్రమే అలో చేస్తారు. బై రోడ్ వెళ్ళాలన్నా కూడా కంపల్సరిగా మీకు ఆన్లైన్లో దర్శన్ టికెట్స్ బుక్
చేసుకొని ఉంటే మాత్రమే అలౌ చేస్తారు. దానికి 300 రూపీస్ దర్శనం గానీ, వీఐపీ దర్శనం గానీ, లేదా ఆన్లైన్ సేవ విర్చువల్ పార్టిసిపేషన్ టికెట్స్ గానీ. ఆన్లైన్ సేవ విర్చువల్ పార్టిసిపేషన్ సేవా టికెట్స్, ఈ సేవా టికెట్స్ వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంటుంది. 300 రూపీస్ దర్శనానికి ఛార్జ్ చేస్తే 200 రూపీస్ అయితే సేవకి అయితే ఛార్జ్ చేస్తారు. ఇది మొత్తం కలిపి 500 రూపీస్ అయితే ఉంటుంది. విఐపి దర్శనం చేసుకోవాలంటే వన్స్ మీ దగ్గర లెటర్ అయినా ఉంది, లెటర్ లేకపోతే మీరు ఆన్లైన్లో యాప్లో కానీ లేదా ట్రేటీడీ వాళ్ళ వెబ్సైట్లో కానీ మీరు శ్రీవారి ట్రస్ట్కి 10,000 కానీ డొనేషన్ కానీ పే చేశారంటే మీకు విఐపి దర్శన్ టికెట్స్ అయితే ఇస్తారు. మీ దగ్గర విఐపి లెటర్ ఉన్నా కూడా మీరు జైవ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ సబ్మిట్ చేసి వెరిఫై చేసుకున్నారంటే మీకు నెక్స్ట్ డేకి విఐపి దర్శనానికి అయితే అలా చేస్తారు. మీరు అలా కూడా విఐపి దర్శనం అయితే చేసుకోవచ్చు. రూమ్లలో లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా క్లోజ్లో అయితే ఉన్నాయి, ఇంక్లూడింగ్ జపాలి వరహాస్వామి టెంపుల్ కూడా క్లోజ్లో ఉంది. మీకు తిరుమలలో లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ విజిట్ చేయాలి అనుకుంటే మాత్రము ఈ కేసెస్ అన్ని తగ్గి ఈ ప్రాబ్లం అంతా మన చేతిలో వచ్చినంత వరకు ఈ టెంపుల్స్ అన్ని కూడా క్లోజ్ చేసి అయితే ఉంటారు. తిరుపతిలో మాత్రం కొన్ని టెంపుల్స్ మాత్రం ఓపెన్లో ఉన్నాయి. ఏ టెంపుల్స్ ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను. లాస్ట్ సెకండ్ వీడియో చూసారంటే దాంట్లో క్లారిటీగా ఏ టైంలో ఏ టెంపుల్ ఓపెన్ చేస్తారు, ఏ టైంలో ఏ టెంపుల్ క్లోజ్ చేస్తారని చెప్పి నేను క్లారిటీగా అయితే చెప్పాను. మీకు ఇన్ కేస్ ఆ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పోస్ట్ ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పిక్ అయితే పెట్టాను. మీకు ఇన్ కేస్ డౌట్ ఉన్నా కూడా మీరు ఆ పిక్ని అయితే చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా అయితే పిన్ అయితే చేసి పెట్టాను. మీరు ఫాలో అయ్యారంటే మీకు మొత్తం డీటెయిల్గా అయితే ఉంటుంది. తిరుమలకి బస్సెస్ 12 తర్వాత అలో చేస్తున్నారా లేదా అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. 12 తర్వాత అలో చేస్తారు, ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఓన్ వెహికల్లో వెళ్ళినా అలో చేస్తారు, లేదు మీరు బస్సులో వెళ్ళాలనుకున్న బస్సెస్ కూడా ఉంటాయి, మీరు క్యాబ్స్లో వెళ్ళాలనుకున్న క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు రేణుగుంట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 2 గంటలు అయితే పడుతుంది తిరుమలకి వెళ్ళడానికి. వాళ్ళకి అక్కడి నుంచి బస్సెస్ అయితే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అయితే ఒక బస్సు ఉంటుంది. ఇన్ కేస్ మీకు అక్కడ బస్సు మిస్ అయినా కూడా, బస్సు లేదన్నా కూడా మీరు అక్కడి నుంచి తిరుపతికి అయితే వచ్చేసింది ఒక హాఫ్ అన్ అవర్లో మీరు తిరుపతి అయితే రీచ్ అయిపోతారు. తిరుపతి నుంచి ఎవ్రీ 10 మినిట్స్కి 5 మినిట్స్కి ఒక బస్సు అయితే రన్ అవుతూనే ఉంటుంది. ఫ్రీక్వెంట్గా బస్సు అయితే ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తిరుపతిలో మీకు ఫుడ్ దొరుకుతుంది అంటే దొరుకుతుంది. నైట్ 11 వరకు మీకు ఫుడ్కి అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఈ ఆన్లైన్ యాప్స్ ద్వారా అయితే మీరు బుక్ చేసుకోవచ్చు, మీరు ఆర్డర్ని అయితే తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఫుడ్కి అయితే టెన్షన్ తీసుకోవద్దండి. మీకు అలాగే తిరుమలలో కూడా మీకు ఫుడ్ అయితే 24 అవర్స్ ఉంటుంది. మీకు 24 అవర్స్ మీకు ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తిరుమలలో అయితే తిరుమలలో అన్నదాన సత్రం అయితే ఓపెన్లోనే ఉన్నాయి. మీకు రూమ్స్ దొరకలేదు, మేము మాకు రూమ్స్ వద్దు అనుకునే వాళ్ళు మీరు లాకర్స్ అయినా తీసుకోవచ్చు, లాకర్స్లో అయినా పడుకోవచ్చు. మీకు ఫ్రెష్అప్ అవడానికి బాత్రూమ్స్ కూడా ఉంటాయి, అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. మాధవ నిలయంలో చిన్నపిల్లల్ని అలా చేస్తున్నారని చెప్పి ఇప్పటికీ అడుగుతూనే ఉన్న చిన్నపిల్లలని కానీ పెద్ద వాళ్ళని కానీ మీకు దర్శన్ టోకన్స్ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా అలా చేస్తారు. బిలో 12 ఇయర్స్ పిల్లలకి అయితే టోకన్స్ ఎటువంటి టికెట్స్ కానీ అవసరం లేదు. 12 ఇయర్స్ అబోవ్ అయితే ఉంటారు వాళ్ళు కంపల్సరీగా టోకన్స్ ఉంటేనే మాత్రమే అలా చేస్తారు. టోకన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మిమ్మల్ని దారిలో కానీ ఎక్కడ కానీ ఎవరు కానీ ఆపరు. రిపీటెడ్గా నాకు ఒక 10 కామెంట్లు అయితే రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. అలాగే ఇన్స్టాగ్రామ్లో వస్తానా, మన వాట్సాప్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చాను, ఆ వాట్సాప్ కూడా చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు. ఈ పాస్ కావాలా అని చెప్పి. తిరుపతిలో అయితే మీకు ఎటువంటి ఈ పాస్ అయితే అవసరం లేదు. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగానే ఎవరైతే బయట స్టేట్ నుంచి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ పాస్ కావాలి. అది ఎక్కడ కావాలంటే మీరు బార్డర్లో, మీరు ఎవరైతే ఏపీ బార్డర్కి ఎంటర్ అవుతున్నారో అక్కడ. తిరుపతిలోకి అయితే ఎటువంటి ఈ పాస్లు కానీ ఏం కానీ అవసరం లేదు. కంపల్సరిగా మీకు ఈ పాస్ ఉంటేనే అలో చేస్తారు అని చెప్పి నేనైతే చెప్పలేదు. ఎందుకంటే నాకు కూడా బార్డర్లు ఎలా ఉంది ఏంటని చెప్పి నాకు కూడా తెలియదు. నేను తిరుపతి విషయానికి మాత్రమే చెప్పగలను, బయట విషయాలైతే చెప్పలేను దాని గురించి కూడా. ఎందుకంటే ఏ రోజు ఎలా మారుతుంది పొజిషన్ అనేది ఎవరు గెస్ట్ చేయలేని స్టేజ్లో అయితే ఉన్నాము ప్రజెంట్. ఈ పాస్ ఎలా తీసుకోవాలని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నాను. నేను కింద దాన్ని కూడా లింక్ అయితే ఇచ్చాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ లింక్లో ఈ పాస్ని అయితే అప్లై చేసుకుని రండి. ఉంటే ఉంది, మీకు ఎటువంటి దానివల్ల చార్జెస్ అయితే ఏమి ఉండవు, ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మీరు అప్లై చేసుకుంటే వస్తే వచ్చింది. ఇన్ కేస్ మీకు ఒకవేళ రిజెక్ట్ అయినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అప్లై చేసుకుంటున్నారు, దర్శన్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి మాత్రం ఏ ఇబ్బంది ఉండదు. ఎవరైతే బయట నుంచి వస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ పర్సన్ అయితే ట్రై చేసుకుని రావడానికి అయితే ట్రై చేయండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో తిరుమల అప్డేట్స్ గురించి మీ మొత్తం డౌట్ అని కూడా క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా నేను పాయింట్స్ అయితే మిస్ అయినాయని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్కి రిప్లైస్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా గివ్అవే గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా గివ్అవే విషయానికి వస్తే మే 20
28th నుంచి జూలై 19th వరకు అయితే కాంటెస్ట్ అయితే రన్ అవుతుంది. ఈ గివ్ అవే లో మీరు ఎలా పార్టిసిపేషన్ చేయాలంటే మా ఛానల్ లో జాయిన్ మెంబర్షిప్ అయితే ఉంటుంది. ఏదైతే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉంటుందో జాయిన్, అలా జాయిన్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక 3 మెంబర్షిప్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సిల్వర్ ప్లాన్ ₹29, అలాగే గోల్డ్ ప్లాన్ ₹59, అలాగే డైమండ్ ప్లాన్ ₹89. మీకు నచ్చింది ఈ ప్లాన్ లో ఏదైనా కూడా గానీ, ఫస్ట్ సిల్వర్ ప్లాన్ అయినా గానీ ఏదైనా మీకు నచ్చింది మెంబర్షిప్ అయితే తీసుకున్నారంటే మీరు గివ్ అవే లోకి ఎంటర్ అయిపోయినట్టే. నేను ఏదైతే మెంబర్షిప్ ఓన్లీ అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టాను, పోస్ట్ కింద మీరు కామెంట్ పెడితే సరిపోతుంది. మీకు నచ్చిన కామెంట్ ఏదైనా పర్వాలేదు, మీరు ఆ పోస్ట్ కింద కామెంట్ పెట్టారంటే మీకు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎన్ని ఎక్కువ కామెంట్లు పెడితే అంత ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీ కామెంట్స్ ని ర్యాండమ్ గా అయితే పిక్ చేసుకుంటుంది. మీరు ఎన్ని కామెంట్స్ ఎక్కువ పెడితే అంత మీకు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ కాంటెస్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 19th లోపు మీరు ఈ మెంబర్షిప్ తీసుకొని 1 మంత్ ఉండి మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనేసి మీకు అయితే డౌట్ ఉండొచ్చు. మీరు 1 మంత్ ఉన్నా సరిపోతుంది, మీకు ఏ ఇబ్బంది లేదు, మీరు కంటిన్యూగా ఉండాల్సిన పని లేదు. మీరు 1 మంత్ మెంబర్షిప్ తీసుకున్నా కూడా చాలు, ఆ గివ్ అవేలో మీరు పార్టిసిపేషన్ చేయొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఎవరిని ఫోర్స్ చేసి మీరు కంపల్సరిగా చేయండి అని చెప్పడం లేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే పార్టిసిపేషన్ చేయండి. ఎలా పార్టిసిపేషన్ చేయాలి ఏంటి మొత్తం అన్ని క్లారిటీగా చెప్పాను. కానీ ఇంతవరకు ఏంటి ఆ గివ్వే ఏమి ఇస్తున్నాను అనేది ఇంతవరకు ఎవరికి ఏం చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తాను దాని గురించి. ఎవరినైతే నేను ఎంపిక చేసుకుంటానో వాళ్ళకి 2 దర్శనం టికెట్స్, ₹300 దర్శనం టికెట్స్ జూలై మంత్కి సంబంధించినవి దర్శనం టికెట్స్ ఇస్తాను, 2 టికెట్స్. అలాగే ₹100 ఒక అకామిడేషన్, ఇవి 3 ఇస్తాను. ఎవరినైతే నేను ఎంపిక చేస్తానో అంటే ఇక్కడ ర్యాండమ్గా ఎవరినైతే పిక్ చేసుకుంటానో ఆ విన్నర్కి ఈ 3నైతే ఇస్తాను. వీటికన్నిటికి కూడా ₹700 అయితే ఛార్జ్ అవుతుంది. ఈ ₹700 నేను గివ్ అవేగా ఇస్తున్నాను. నేను సంపాదించినది ఫస్ట్ మంత్ శాలరీ వచ్చేసి, అది ఇక్కడ చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు, కానీ నేను సంపాదించింది మాత్రం $7 మాత్రం సంపాదించాను ఫస్ట్ మంత్. దానికి ఎక్స్ట్రా అమౌంట్ నేను యాడ్ చేసుకొని ఈ గివ్ అవే అయితే ఇస్తున్నాను. ఈ గివ్ అవే ఎందుకు ఇస్తున్నాను ఏంటి అని చెప్పి నేను ఎవరినైతే పిక్ చేస్తానో ఆ విన్నర్కి ఇచ్చేటప్పుడు ఎందుకు ఇస్తున్నాను ఈ గివ్ అవే అనేది నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు నాకు యూట్యూబ్ నుంచి ఏదో చాలా ఎక్కువ మనీ వచ్చేస్తుంది ఏంటి అనేసి. నిజానికి నాకు యూట్యూబ్లో కనీసం నాకు నెట్ బ్యాలెన్స్ వేసుకోవడానికి రీఛార్జ్కి సంబంధించిన అంత అమౌంట్ కూడా రాదు. నేను వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ఏదైతే రీఛార్జ్ చేసుకుంటానో అంత అమౌంట్ కూడా నాకు యూట్యూబ్లో నుంచి అయితే రాలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి, ఈ కాంటెస్ట్లో అయితే పార్టిసిపేషన్ చేయండి. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరిని ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టి ఈ కాంటెస్ట్ని అయితే రన్ చేయను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. నేను ఈ గివ్ అవేకి ఇవే ఎందుకు ఇస్తున్నాను అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ రావచ్చు. దీని ఈ డౌట్ అంతా కూడా నేను జూన్ 19వ తేదీ మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేసి దాంట్లో అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను. ఎవరినైతే విన్నర్ని ఎప్పుడైతే ఎంపిక చేసుకుంటానో ఆ రోజు నేను మొత్తం ఈ గివ్ అవేకి ఎందుకు ఇస్తున్నాను ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఆ వీడియోలో అయితే చెప్తాను. ఈ గివ్ అవేలో నేను అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ మంది కానీ పార్టిసిపేషన్ చేశారంటే ఇంకొక విన్నర్ని కూడా నేను ఎంపిక అయితే చేసుకుంటాను. 2 విన్నర్స్ అయితే ఎంపిక చేసుకుంటాను. ఈ ఎంట్రీస్ ని బట్టి నేను సెకండ్ పికర్ ని ఎంపిక చేసుకోవాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తాను. ఎక్కువ మంది కానీ నేను మినిమం ఒక 10 నుంచి 15 మెంబర్స్ లోపల వచ్చారనుకోండి, ఒకరిని ఎంపిక చేసుకుంటాను. ఇంకా అంతకన్నా కూడా ఎక్కువ మంది కానీ పార్టిసిపేషన్ చేశారంటే సెకండ్ విన్నర్ని కూడా నేనైతే ఎంపిక చేసుకుంటాను. కూడా సేమ్ ఇంతే, 2 దర్శన్ టికెట్స్ అలాగే ఒక అకామిడేషన్. ఇది నేను నా ద్వారా నా అకౌంట్ ద్వారా నేను బుక్ చేసి వాళ్ళకి ఈ జూన్ 19వ తేదీ నేను ఎవరినైతే పికప్ చేసుకుని మొత్తం ఎంట్రీస్ అయితే తీసుకుంటానో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని డీటెయిల్స్ అన్ని కూడా నేను ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ మొత్తం ఆధార్ కార్డు కానీ వాళ్ళ లేదా వాళ్ళకి ఏ డేట్కి దర్శనంకి వెళ్ళాలనుకుంటున్నారు ఇలాంటివన్నీ కూడా కనుక్కొని 20వ రోజు అయితే వాళ్ళకి దర్శన టికెట్స్ అయితే బుక్ చేసి ఏ డేట్కి అయితే కావాలో ఆ డేట్కి బుక్ చేసి వాళ్ళకి నేను మెయిల్ అయితే చేసేస్తాను, లేదా వాట్సాప్లో అయినా కూడా వాళ్ళ టికెట్స్ అనేవి వాళ్ళకి సబ్మిట్ చేసేస్తాను. ఇదంతా కూడా జూన్ 19వ తారీఖు లైవ్లోనే జరుగుతుంది. లైవ్ సెషన్ మొత్తం పెట్టి ఆ లైవ్లోనే ర్యాండమ్ పికర్ని ఎంపిక చేసుకొని వాళ్ళకి అప్పుడే వాళ్ళని కాంటాక్ట్ అయితే చేస్తాను, అది లైవ్లోనే చేస్తాను. దట్స్ ఇట్ గైస్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చింటే ఏం తెలియదు కదా, లైక్ చేయండి మర్చిపోకుండా. ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో కావాలి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావాలంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను మంచి వీడియోస్ అయితే చేయగలను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ తిరుపతి పిల్లగాడు. ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వన్. బై బై.
change up.